అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంగ్లీష్లో ఒక ప్రవర్బ్ ఉంది, వైల్ హార్ట్ ఈజ్ ఫుల్ విత్ హ్యాపీనెస్ మౌత్ బికమ్స్ డంబ్డ్ అని. మాటలు రావు. ఇది ఈరోజు జరిగిన ఈ సన్మానం నిజంగా ఊరికే ప్రతి సన్మానం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది నా జీవితంలో నేను మర్చిపోలేనండి, చాలా గొప్ప సన్మానాలు చేశారు అని ప్రతి చోట చెప్పినట్టే చెప్పటం కాదు. దిస్ కమ్స్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్, సిన్సియర్గా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో దానికి రీజన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, ముందుగా ఆదిశేషగిరిరావు గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆయన క్యాజువల్గా ఎవరైనా అంటారు కదా, ఏమండే మీరు ఉగాది ఫంక్షన్కి మన క్లబ్కి రావాలి మీరు అన్నాడు ఆయన. అంతే ఆయన దానికే ఉందండి, బలవాళ్ళు సార్ డెఫినెట్గా వస్తానండి అన్నాను. నేను ఇమీడియట్ రిప్లై కూడా అదే వస్తుంది కదా. ఆ తర్వాత ఇంత భారీ ఎత్తున ఇలా జరుగుతుందని మాత్రం నేను ఊహించలేదు. ఒకటి. నెంబర్ టూ, ఈ క్లబ్ పెట్టిన మొదటి రోజుల్లోనే నాకు మెంబర్షిప్ ఉండేది. తర్వాత నేను ఎక్కువ ఇక్కడికి అటెండ్ అవ్వట్లేదని ఏంటో మరి నాకే డౌట్ వచ్చింది. నేను ఉన్నానా అసలు క్లబ్లో, లేనేమో అనుకుని కూడా మానేశాను. మానేసి కొన్నాళ్ళు అయిన తర్వాత నేను ఎవరో ఏమంటే మీరు క్లబ్ మెంబర్షిప్ ఉంది కదా, అక్కడ ఏదో ఫంక్షన్ చేసుకోవాలి సార్, మీరు పర్మిషన్ ఇస్తే బాగుంటుందండి అన్నారు. అంటే నేను చెప్తానయ్యా దానికే ఉందని చెప్పి చెప్పాను. ఈయన మొత్తం అంతా లిస్ట్ తీస్తే 3 సంవత్సరాల నుంచి మీరు డబ్బులు కట్టలేదండి అని వచ్చింది. ఓహో ఇదైతే లాభం లేదురా బాబు అనుకుంటే, అప్పుడు మిత్రుడు గోపాలరావు ఉండి అదేం పర్వాలేదు దాన్ని ఏదో రకంగా ఆ డబ్బు మీరు మొత్తం కట్టేసేయండి ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోండి అన్నట్టు నాకు హితబోధ చేశాడు అతను. ఓహో అంతకాలం అజ్ఞానంలో ఉన్నాను కదా, నేను కూడా నన్ను నేను సంతరించుకుని ఈ విధంగా ఇక్కడ ఈరోజు ఇక్కడ సన్మానం జరగడానికి నాంది పలికింది అక్కడ. తర్వాత ఇప్పుడు నేను నా నట జీవితాన్ని గురించి ఆ ఏవీ చూస్తున్నప్పుడు ఇంత షార్ట్ టైంలో ఇవన్నీ ఎలా చేశాడు, ఈ కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు ఇంత షార్ట్ టైంలో అంటే పండగలన్నీ వరుసపెట్టి మన కల్చర్, ఇందాక తమ్ముడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు ఈ పండగలు వరుసగా ఇన్ని పండగలు మనకున్నాయి, మనం ఇలా చేసుకుంటాం, పండగల యొక్క పూర్వాపరాలు ఇలా ఉంటాయి, పండగల యొక్క గొప్పతనం ఇలా ఉంటుందని మన హిందూ సంస్కృతిని మనకి తెలియపరిచే విధంగా ఎంత అద్భుతంగా చేశారండి ఈ పసిబిడ్డలు. నిజంగా నేను వాళ్ళకంటే చాలా పెద్దవాణ్ణి కాబట్టి వాళ్ళని హృదయపూర్వకంగా వారిని ఆశీర్వదిస్తున్నాను. ఎంత కష్టపడ్డారు ఎవరికి వాళ్ళు, అది ముఖ్యంగా నరకాసురుడు అది చేసేటప్పుడు అక్కడి నుంచి అది వెళ్ళిపోయి ఆ సినిమా ఎఫెక్ట్ తోటి వెళ్ళి ఆ నరకాసురుడికి తగలటం లాంటి దగ్గర వాళ్ళు ఎన్ని రిహార్సల్స్ చేస్తుంటారు, ఎన్ని అంటే ఎన్ని ఇబ్బందులు, ఎన్ని రిహార్సల్స్ చేస్తే ఇక్కడికి వచ్చి ధైర్యంగా చేయాల్సిన స్థితి ఏర్పడుతుందో. ముఖ్యంగా ఆ రకమైనటువంటి కళాకారులందరికీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని ఆ ఏడుకొండల వాడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకటి. నెంబర్ టూ, మా అమ్మాయి, మా అమ్మాయి అంటే ఎవడు నమ్మడు, నాకంటే 6 అడుగులు ఎత్తుంది, ఉదయభాను, బెస్ట్ యాంకర్. సర్లేవయ్య నీ గురించి బాగా చెప్పింది కాబట్టి ఈ మాత్రం చెప్పకపోతే ఎలాగని అనుకోవచ్చు మీరు, కానీ ఒక విషయం మాత్రం, ఇది రంగస్థల వేదిక, ఇందులో అబద్ధాలు చెప్పడం అంత దుర్మార్గం ఇంకొకటి ఉండదు ఒక కళాకారుడు. కాబట్టి నేను సిన్సియర్గా చెప్పేది ఏంటంటే మంచి సమయస్ఫూర్తి ఉన్న అమ్మాయి, మంచి భాష తెలిసినటువంటి అమ్మాయి, ఎక్కడ ఏ రకంగా ఏ విధంగా నలుగురిని ఆకట్టుకునే విధంగా మాట్లాడటానికి ప్రయత్నం చేసే అతి కొద్ది మంది, అతి తక్కువ మంది యాంకర్స్లో ఉదయభాను ఒకటి. ఇందాక ఆ అమ్మాయి మాట్లాడుతూ ఒక నా గురించి బ్రహ్మానందం గారు, నేను ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన గురించి ఆయన సినిమాలు చూసినప్పుడు నేను ఎంతో అంటే ధైర్యం తెచ్చుకునేదాన్ని, నా మీద నాకు
ధైర్యం వచ్చే విధంగా నేను ఉండేదాన్ని అని చెప్పినప్పుడు, షీఈస్ లైక్ మై డాటర్. ఒక విషయం చెప్తున్నా, తండ్రిగా నాకు ఆ బాధ్యత ఉంటుందిగా. ఎంతమంది బిడ్డలు నాకు ఇందాక ఇంతకుముందు మా గురువుగారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు, విష్ మీ ఆల్ ద బెస్ట్ అన్నాను. నేను బెస్ట్గా విషెస్ చెప్పడం ఏంటి సార్, మీరు కొన్ని కోట్ల 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 బిలియన్స్ నవ్వులు పంచిపెట్టారు. ఒక్కొక్క నవ్వు ఒక్కొక్కసారి మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీరు లక్షల కోట్ల సంవత్సరాలు బతుకుతారు. మిమ్మల్ని నేను ఆశీర్వదించి బెస్ట్ విషెస్ చెప్పడం ఏంటి సార్ అన్నట్టు ఇన్ని కోట్ల మందిని నవ్వించేటువంటి భాగ్యం నాకు కలగటం నిజంగా నా నేను పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం కింద నేను భావిస్తాను. అందుకే మీరు ఏంటండి, మీరు ఏం కావాలని మీరు కోరుకుంటారు? మీరు మోక్షాన్ని కోరుకుంటున్నారా? మీకు వచ్చే జన్మ అంటే మోక్షం అంటే జన్మరాహిత్యం అని, జన్మ ఉండకూడదు అని. ఇంకా నేను ఈ జన్మతో అయిపోతే, మానవ జన్మ పరిసమాప్తం అయిపోతే ఇంకా జన్మలు ఉండవని. కానీ నేను ఎప్పుడు అది కోరుకోలేదు. నేను కోరుకుంది ఏంటంటే వచ్చే జన్మ కూడా ఉండాలి, వచ్చే జన్మ ఉండాలి. వచ్చే జన్మలో మనిషిలా నేను పుడతానని గ్యారంటీ లేకపోవచ్చు, కానీ మనిషిలా నేను పుట్టకపోయినా ఒక దోమలా పుట్టినా, ఒక చీమలా పుట్టినా, ఒక గేదెలా పుట్టినా, ఒక జంతువులా పుట్టినా, ఎటువంటి దారుణమైనటువంటి స్థితిలో నేను పుట్టినా నా పక్కనున్న ఆ నాలుగు దోమల్లో, ఆ నాలుగు బల్లుల్లో, ఆ నాలుగు జీవితంలో నవ్వించేటువంటి భాగ్యం నాకు ప్రసాదించు. జన్మ జన్మలకి నాకు మోక్షం వద్దు, జన్మ జన్మలకి నాకు ఆ నవ్వించేటువంటి భాగ్యంతో కూడిన జీవితాన్ని ఇమ్మని మాత్రం నేను భగవంతుడిని కోరుకుంటాను. ఎందుకంటే ఇంతమంది మహానుభావుల సమక్షంలో, ఇంతమంది మహామహుల సమక్షంలో నన్ను ప్రత్యేకంగా పిలిచి, ముఖ్యంగా నాకు ఇష్టదైవమైనటువంటి నా వెంకటేశ్వర స్వామి ప్రతిమని నాకు అందజేయాలనేటువంటి ఆలోచన రావడమే నాకు చాలా 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 ఆనందంగా ఉంది. ముఖ్యంగా నాకు సన్మాన పత్రం ఇవాళ కొత్త కాదు, ఉత్తేజ్ గారు రాసినటువంటి సన్మాన పత్రం నాకు ఇవాళ, ఆయన ప్రతి బర్త్డేకి నా బర్త్డే నాకు గుర్తుండదు, నేను జనరల్గా జరుపుకోను బర్త్డేలు. ఎందుకంటే ఏం మనం పుట్టామో పెద్ద పుడింగిలాగా మన బర్త్డే ఇది, మనం ఇది చేసాం అది చేసాం అని ఎందుకు ఫీల్ అవ్వటం? మిగతా వాళ్ళు ఎవడన్నా ఫీల్ అయితే ఓకే అనుకో, అది అతనికి మాత్రం గుర్తుంటుంది. ఉత్తేజ్ ఫోన్ చేసి, అన్నయ్యా హ్యాపీ బర్త్డే అంటాడు, ఓహో ఇవాళ ఇది కదా అనే. నిజంగా కూడా నేను ఇదేమి అతిశయోక్తి చెప్తున్న మాట కాదు, నిజానికి నేను సిన్సియర్గా ఫీల్ అవుతున్నా చెప్పినటువంటి మాటలు. ఎన్నెన్నో రాసిన అవన్నీ ఫైల్ కింద పెట్టుకుని ప్రతి సంవత్సరం తను పంపించేటువంటి బర్త్డే విశేష్, ఈరోజు ఇది ఒక నూతన పుట్టుక. ఆ నూతన పుట్టుకలో వాడు చేయి చేసుకున్నాడు, ఆ చేయి చేసుకున్న విధానం చాలా గంభీరంగా ఉంది, ఇప్పటివరకు చెవులు మారుమవుతూనే ఉన్నాయి అంత దెబ్బగొట్టావు. సో ఇటువంటి అద్భుతమైనటువంటి సన్మాన పత్రం కానివ్వండి, ఇటు నా బిడ్డ యాంకరింగ్ చేసినటువంటి విధానం కానివ్వండి, ఇక్కడ ఉన్న వాళ్ళ పేర్లు చెప్పాలంటే నాకు ఇప్పుడు మన సూర్యనారాయణ గారు, ఈయన మన ఎవరు ఈ మోహన్ గారు, రాజా గారు, ఇట్లాంటి వాళ్ళ పేర్లు మాత్రమే తెలుసు, చాముండేశ్వర్ గారు, మిగతా వాళ్ళ పేర్లు తెలియవు. తెలియకుండా గబుక్కున ఎప్పుడో అన్నాం అనుకో, ఎవడి పేర్లు చెప్పడేంట్రా బాబు చెయ్యాలా వెళ్ళిపోతుంది అనుకుంటారు. వాళ్ళేమో ఇట్లా అన్నీ కొంచెం ముందుకు రావటం, నేనేం చెప్పలేకపోవటం, చాలా దారుణమైన సిచ్యువేషన్ అది. ఎందుకంటే ఇలాంటివన్నీ అతి ఈజీగా అతి సునాయాసంగా చేయగలడు మన శివారెడ్డి. ఇట్లాంటివన్నీ స్టేజ్ ఎక్కాడంటే అలా పట్టుకుని మొత్తాన్ని మెస్పరైజ్ చేయగలిగినటువంటి ఇటువంటి అతిరథ మహారథులు, మహానుభావులు వీళ్ళందరూ కలిసి నాకు ఇక్కడ ఈ ఇది సన్మానమన్ను సత్కార్యము అన్ను ఒక చిన్న ఆత్మీయ ఏడు ఎవరో చెప్తున్నారు, ఏదో ప్రాంప్టింగ్ ఏదో వస్తుంది, ఆత్మీయ సమ్మేళనం మా గోపాలరావు చెప్తున్నాడు వెనక నుంచి. ఇది మరీ స్టేజ్ అయిపోయి ప్రాంప్టింగ్ ఇచ్చేయడం దారుణంగా ఉంది సార్. కాబట్టి ఇటువంటి మహానుభావులందరూ కలిసి నాకు ఇక్కడ సన్మానం చేయడం నాకు నిజంగా 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 హ్యాపీగా ఉంది. ముఖ్యంగా సంతోషం మ్యాగజైన్
చాలా సంతోషం సురేష్. ఏంటో నా అంతటి పడిపోతున్నావు, అదే కావాల్సింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. పేరు పేరున మీకు తెలియపరచుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మహానుభావులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంకా కొన్ని పేర్లు గుర్తొస్తున్నాయి చెప్పచ్చు, ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి దర్శకుడు నా మిత్రుడు వైవిఎస్ చౌదరి. ఆ తర్వాత నన్ను డాక్టర్ 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 అన్నారు కానివ్వండి, అసలు ఒరిజినల్ డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, తల పండినవాడు, డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారు. నాలో ఇన్ని సద్గుణాలు ఉన్నాయా, నేను ఇంత గొప్పవాడిన అని నన్ను అందంగా గుర్తు చేసినటువంటి వ్యక్తి హైపర్ ఆది. మామూలుడు కాదు వీడు, ఇలా స్టేజ్ మీద కనబడితే విపరీతంగా మొన్న ఏదో ఫంక్షన్లో చూశాను, అదే ఈ కమెడియన్కి ఉన్నటువంటి ఆనందమే అది. ఎందుకంటే మనల్ని చూడగానే కోతిని చూసినప్పుడు ఎంత బాగా నవ్వుతారు, రియాక్ట్ అవుతాం మనం అరే అని. అదే ఏనుగునో సింహానో చూసినప్పుడు అరే ఒక చిన్న అడ్మిరేషన్ ఉంటుంది, మనల్ని చూస్తే నవ్వు ఉంటుంది. ఆ నవ్వుని థ్యాంక్ యూ నాన్న, ఆ నవ్వుని పంచిపెట్టేటువంటి అవకాశం పరమేశ్వరుడు మనకు కల్పించినందుకు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, హాస్యనట దేవో భవ, నమో నమః నమో నమః నమో నమః. థ్యాంక్ యూ సార్. ఇది నాది కాదు, మీరు ఏదన్నా తీసుకో.